హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర గోధుమ రవ్వ రెసిపీస్ రెగ్యులర్గా మనం దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవడమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉన్నాం ఇవాళ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉప్మా సెక్షన్లో గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో ఇంట్రెస్టింగ్గా తినడానికి ఏ ఏ టిప్స్ ఫాలో కావాలో మన సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్లోకి వెళ్ళిపోయి చేసేద్దాం మీరు చూస్తూ ఉండండి నేను చేసేస్తాను ముందుగా మన కళాయి తీసేసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు మరియు వేరుశనగ గుళ్ళు ఇవి వేగాక నోటికి తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటాయి కొంచెం జీడిపప్పు కూడా వేసేయండి అలా వేసి బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు తగిలించేసి వెంటనే ఆనియన్స్ కూడా వేసేయచ్చు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే నోటికి తగులుతున్నప్పుడు ఘాటు ఘాటుగా చాలా బాగుంటాయి చాలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అండ్ ఫైనల్గా టొమాటోస్ ఇవి పుల్లపుల్లగా చాలా బాగుంటాయి సో అవి వేసిన తర్వాత మగ్గిన తర్వాత కల్లుప్పు కూడా వేసేయండి ఇవన్నీ వేసాక ఒక్క ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మగ్గనిచ్చేసి నీళ్ళు పోసేయండి సరిపడినన్ని ఒక్క బౌల్కి త్రీ బౌల్స్ వాటర్ వచ్చేలాగా అదే గ్లాస్ అయితే ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఇంకా గ్రేవీగా కావాలి అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ టు వన్ గ్లాస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను గ్రేవీగానే యూస్ చేస్తాను సో కొంచెం ఎక్కువే వాటర్ పోసుకుంటాను ఇలా పొంగొచ్చాక గోధుమ రవ్వని నిదానంగా పోస్తూ గరిటెతోటి తిప్పుతూ ఉంటే మనకి గడ్డలు కట్టకుండా ఉంటుంది ఏ ఉప్మా అయినా కూడా తిప్పుతూ పోయడం వల్ల చాలా చక్కగా వస్తుంది ఉప్మా అనేది ఇలా పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గోధుమ రవ్వ అంతా ఉడికే వరకు ఒక్క టెన్ మినిట్స్ వదిలేస్తే చక్కగా ఒక్కచోటకు వస్తుంది ఆ వాటర్ అంతా పీల్ చేసుకుని ఆయిల్ పైకి అన్నమాట అప్పుడు గోధుమ రవ్వ అనేది బాగా ఉడికిపోయినట్టు ఆ స్టేజ్కి వచ్చే వరకు కూడా నిదానంగా చిన్న ఫ్లేమ్ మీదే ఉడికించేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తగిలించేస్తే ఉప్మా రెడీ అయిపోతుంది ఇలా చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో కన్సిస్టెన్సీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇంకా గ్రేవీగా కావాలన్నా కూడా కొంచెం వాటర్ లెవెల్ ఉన్నప్పుడే ఆపుకోవచ్చు లేదా కొంచెం గట్టిగా కావాలంటే కూడా ఇంకొంచెం ఒక్క టూ మినిట్స్ మగ్గిస్తే పొడి పొడిలా ఆడుతూ వచ్చేస్తుంది మన గోధుమ రవ్వ ఉప్మా ఫైనల్గా ఏది కావాలంటే అది చూస్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ పెట్టేసుకుంటే రెడీ చేసుకున్న ఈ గోధుమ రవ్వ ఉప్మాని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు సో సింపుల్ అండ్ టేస్టీ గోధుమ రవ్వ అయితే వెరీ ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఎలా ఉంది నచ్చిందా తప్పకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా ఇన్స్టెంట్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోవాలి అన్నప్పుడు చూస్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇది మరి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే ఆల్రెడీ గోధుమ రవ్వ ఇడ్లీ వేసినప్పుడు నేను షేర్ చేశాను ఎవరైనా మిస్ అయ్యాము అనుకుంటే తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఫాలో కండి ఇంకా ఇలాంటి బెస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పనిసరిగా సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి అభిప్రాయాలు సలహాలు సూచనలు రిక్వెస్టెడ్ రెసిపీస్ కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి అంటిల్ దెన్ యువస్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్